హలో ఎవ్రీవాన్, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. మాస్బెరిక డ్యూట్ నుంచి వచ్చేటప్పుడు ఎగ్స్ అయిన ఫ్రూట్స్ తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఏదో చెప్తున్నాడు అంటే అదేదో నాకు గుర్తుకు లేదు. నేను ఎగ్స్ అండి, ఫ్రూట్స్ బాస్కెట్ నేను కొన్నానండి. అది నేను ఫ్రూట్స్ కోసమని కొన్నాను అమెజాన్లో, కానీ నాకు ఎగ్స్కి బాగా సరిపోయిందండి. ఒకేసారి మేము 30 ఎగ్స్ తీసుకొస్తాడు, ఎందుకంటే మాకు 2 వీక్స్ వరకు వస్తాయని. పిల్లలు తింటారండి. నేను వెనస్డే, ఫ్రైడే, సండే అలా డైలీ మార్నింగ్ 2 ఉడకబోయి బాయిల్ చేసి ఇస్తా. వాళ్ళు తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు. బ్రేక్ఫాస్ట్ అప్పుడు పెట్టేటప్పుడు టిఫిన్ పెడతాం, కానీ ఇడ్లీ కానీ దోశ పెట్టినప్పుడు అప్పుడు 2 ఇస్తాను. ఇలా నాకు బాగా సరిపోయిందండి అది. ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నీ, ఇదొకటి బాస్కెట్, ఇది కూడా సేమ్ అమెజాన్లోనే కొనానండి నాకు ఇది, ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొస్తుంటాడు మా హస్బెండ్. బాస్కెట్ నేను కొన్నాను ఇది, నేను దీంట్లో అన్నీ పెట్టేస్తున్నాను. ఇలా ఒకటి మనం పెద్దది తీసుకున్నాం అనుకో మనకు సరిపోద్ది, మాకు చిన్నది బాస్కెట్ ఇస్తే మాకు సరిపోదండి. ఇక్కడ అన్నీ నేను పెట్టేసి గ్రేప్స్, సపోటా, బ్లాక్ గ్రేప్స్ అండ్ మస్క్మిలన్, ప్రోమగ్రేట్స్, యాపిల్స్ తీసుకొచ్చాడు. అంటే మస్క్మిలన్ జ్యూస్ బాగా తాగుతారు మా పిల్లలు, ఇప్పుడు ఇంకా సమ్మర్ కదండి, అందుకే గ్రేప్స్ కూడా జ్యూస్ చేసుకుంటే బాగుంటుందని తీసుకొచ్చారు. పిల్లలకు ఫ్రూట్స్ స్కూల్కి లిక్విడ్ లాగా పెడితే గ్రేప్స్ బాగుంటుందని అలాగే తీసుకొచ్చారు. ఇంకా సపోటా ఏమో నాకైతే ఇష్టం ఉండదండి, మా పిల్లలు కూడా ఇష్టం ఉండదు, మా ఇంట్లో మా హస్బెండ్ తింటాడు. ఇంకా ప్రోమోగ్రనేట్స్ కూడా మనకు చాలా మంచిది కదండి హెల్త్కు. ఒక 4 తీసుకొచ్చాడు ప్రోమోగ్రనేట్స్. యాపిల్స్ కూడా 4 తీసుకొచ్చాడు. నేనే తక్కువ తీసుకురమ్మన్నా, ఎక్కువ తీసుకొస్తే మరి మళ్ళీ తినకపోతే తొందరగా ఖరాబ్ అయిపోతాయి కదా. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను, నేను బయటనే ఉంచుకుంటాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూల్ ఉంటాయి కదండి. కూల్ పదార్థాలు మనం తినొద్దు, మనం వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెడతాం, అవి తినడమే ఎక్కువ. మళ్ళీ ఫ్రూట్స్ తింటే ఎలా అండి? అందుకని ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలానే ఒక బాస్కెట్లు అన్నీ పెట్టేసి నేను బయట పెట్టేస్తానండి ఒక టేబుల్ పైన. ఇంకా మార్నింగ్ పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కు ఫ్రూట్స్ పెడతాను. ఇంకా ఈవినింగ్ మస్క్మిలన్ చేసేద్దామని కొన్ని ఒక 1 మస్క్మిలన్ తీసి పక్కకెట్టాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఇంకా ఫ్రూట్స్ అన్ని బాస్కెట్లో పెట్టేసానండి. ఆలోచిస్తున్నాను ఏవి ఎలా పెట్టాలి, ఏంటి ఖరాబ్ అయిపోతాయో అని ఆలోచిస్తున్నాను. తర్వాత కొద్దిగా స్పేస్ వదిలేసి ఇక గ్రేప్స్ పెట్టేశాను. ఈ కొన్ని ఎక్స్ట్రా కింద అవి రాలిపోయి ఉన్నాయని ఇవి తిందామని చెప్పేసి పక్కకు తీసి పెట్టానండి ఇవి. ఇంకా సపోటా కూడా ఒక 2 తీసి పక్కకెట్టాను అది తిందామని. నేను మస్క్మిలన్ జ్యూస్ కూడా ఎలా చేయాలని మీకు పెడతానండి, అంటే ఇప్పుడు పెట్టాను, త్వరలోనే పెడతానండి టైం చూసి. పెట్టినప్పుడు కంపల్సరీ వీడియో పెడతానండి నేను. మనము ఫ్రూట్స్ అన్నీ ఇట్లా బాస్కెట్లో పెడతాం, మనము బాస్కెట్లో పెడతాం కదండి, మనం తినేటప్పుడు మంచిగా నీట్ కడుక్కొని తినాలండి, ఎందుకంటే ఫ్రూట్స్ ఎవరెవరో పట్టుకొని ఉంటారు కదండి, కాబట్టి మనం అలానే తినొద్దు, పిల్లలు కూడా అలానే ఇవ్వద్దు. నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవ్వాలి పిల్లలకైనా సరే. ఇక్కడ బాస్కెట్ ఇక్కడ చాలా ఎక్కువైపోయాయి కదండి, అందుకే క్యాబెట్ అలా క్యాబెట్ వద్దండి. నేనైతే పెట్టాను, కింద పెట్టేశాను క్యాప్, తక్కువ ఉన్నప్పుడు క్యాబ్ పెట్టుకోవచ్చు మనం దానిపైన. ఇక్కడ నేను ఇంకా అక్కడ టేబుల్ పైన ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను, చూద్దాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ సపోటా అండ్ బ్లాక్ గ్రేప్స్ మస్క్మిలన్ తీశానండి జ్యూస్ చేద్దామని. అంటే మస్క్మిలన్ జ్యూస్, బ్లాక్ గ్రేప్స్ జ్యూస్. థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్.